మనం సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయం చివరికి సిపూర్ కుమారుడైన బాలాకు సోదగాడైనటువంటి మంత్రజ్ఞుడైనటువంటి బిలామును పిలిపించుకొని బిలాము చేత ఇస్రాయిల్ని శపించాల్సిందిగా కోరాడు అయితే బిలాము ఇచ్చేటువంటి బహుమానానికి ఆశపడి ఇస్రాయేలుల్ని శపించడానికి ప్రయత్నం చేశాడు మొట్టమొదటిగా బామోద్ బయలు అనేటువంటి ఆ కొండ మీద ఏడు బలిపీటాలు కట్టించి ఒక్కో బలిపీఠం మీద ఒక్కో కోడిదోడును పొట్టేలు నర్పించి యహోవా ఏం మాట్లాడతాడో అనేటట్టుగా కనిపెట్టాడు ఈ బామోద్ బయలు అనే కొండ మీద బలిపీటాలు కట్టించి కనిపెట్టే కంటే ముందుగానే దేవుడు బిలాముతో చెప్పాడు బిలాము నీవు శపించడానికి వెళ్తున్నటువంటి జాతి దీవించబడిన జాతి కాబట్టి వారిని శపించకూడదు వారిని దీవించాలి అని చెప్పాడు ఇస్రాయేలీలు దీవించబడిన వారు అని దేవుని చేత తెలియజేయబడినటువంటి బిలాము మరలా బామోద్భైలైన కొండ మీద బలిపీఠాలు కట్టించడం బలరిపించడం కనిపెట్టడం దేనికి దేనికి అంటే దేవుడు మాట మార్చుకొని ఇస్రాయేలుని శపిస్తాడేమో అలా ఇస్రాయేళ్లను శపించేటువంటి మాట నాకు వచ్చినప్పుడు బాలాకు బహుమానాన్ని ఇస్తాడు కదా అని అక్కడ శాపం రాలేదు దేవినే వచ్చింది భామోద్బైలైన కొండ మీద తర్వాత పిజ్గా అనేటువంటి కొండ కొన మీద మరలా ఏడు బలిపీటాలు మరలా ప్రతి బలిపీఠం మీద కోడిదోడ పొట్టేలు మరలా వెళ్ళి యహోవ ఏమి సెలవిస్తాడో కనిపెట్టుకొని ఉన్నాడు చెప్పాడు కదా బామోద్భైలైన కొండ మీద వారు దీవించబడిన వారని మరలా పెసగా కొండ మీదకి ఎందుకు ఎక్కాలి అంటే ఏమో దేవుడు మాట మారుస్తాడేమో శపిస్తాడేమో బాలాకు బహుమానం ఇస్తాడు అని తర్వాత పేయోరు అనేటువంటి కొండ మీద మరలా ఏడు బలిపీటాలు మరలా ఒక బలిపీటం మీద బలుడు దేవుడు ఇస్రాయేల్ను దీవిస్తున్నాడు అని తెలిసి ఇస్రాయేల్ను దీవించడమే దేవుని చిత్తం అని తెలిసి అక్కడ కూడా దీవించాడు ఈ మొత్తంలో తర్వాత బాలాకుకి ఒక హెచ్చరిక జారీ చేస్తాడు బాలాకు భవిష్యత్తులో ఇస్రాయిల్లో నుండి రాజదండం లేవబోతూ ఉంది యాకోబులో నుండి నక్షత్రం ఉదయించబోతుంది ఇప్పుడు కాదు దూరాన్న సమీపంగా కాదు దూరాన్న అంటే భవిష్యత్తులో ఆ రాజదండం మోయాబుని కిత్తిని అశోరుని యదోముని సేయుర్ని అమాలిఖని అందరినీ నాశనం చేస్తుంది ఈ మొత్తం అంటే ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయం అంతా మనం ఉన్నప్పుడు బాలాకు ఉద్దేశం వేరుగా ఉన్న బిలాము ఉద్దేశం వేరుగా ఉన్న ఈ బిలాము నోట దేవుడు తన వాక్యాన్ని ఉంచి ఇస్రాయేలుని దీవిస్తూ ఉన్నాడు బిలాము ఉద్దేశం వేరే బిలాము జాతి వేరే బిలాము నమ్ముకున్న దేవుడు వేరే అలాంటి బిలాము నోట దేవుడు తన మాట ఉంచి ఆ బిలాము మాట మార్చకుండా కుడికి ఎడము పోకుండా ఉన్నది ఉన్నట్టుగా పలికేటట్టుగా దేవుడు చేశాడు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించడం ద్వారా ఈ సందర్భం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది బిలాము కానీ లేదా ప్రవక్తైన ఎస్సా కానీ లేకపోతే ఇర్మియా కానీ హోష కానీ ఆమోస్ కానీ అపోస్తులు కానీ ఎవరైనా సరే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట దేవుడు వారి ద్వారా మాట్లాడిన తప్ప బైబుల్లోని మాటలు మనుషుల మాటలు కావు మరొకసారి చెబుతాను బిలాము దేశం వేరే బిలాము దేవుడు వేరే బిలాము ఉద్దేశం వేరే అలాంటి బిలాము నోట దేవుడు తన వాక్యాన్ని ఉంచి ప్రకటింపజేశాడు అంటే మాట్లాడింది బిలామే అయినా ఆ మాట బిలాముది కాదు ఆ మాట దేవునిది అంటే ఆదికాండం మొదటి అద్దె మొదటి వచ్చిన మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు ఈ మొత్తం మాటలన్నీ దేవుని మాటలు దేవుడు ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల్ని ప్రేరేపించి తన మాటని వారి నోటి ద్వారా వెలువరింపజేసాడు తప్ప ఈ బైబిల్ ఉన్న మాటలు మనుషులు కాదు దేవుని మాటలు అని బిలాము సందర్భం ద్వారా మనకు అర్థం కావట్లేదా ప్రపంచంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి అవి సెక్యులర్ బుక్స్ కానీ స్పిరిచువల్ బుక్స్ కానీ ఏమైనా సరే ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి కోట్ల పుస్తకాలు ఉన్నాయి అయితే ప్రతి పుస్తకానికి ఒక రచయిత ఉంటాడు ఆ రచయిత మనసులో వచ్చినటువంటి ఆ రచయిత అనుభవాలు ఆ రచయిత అభిరుచులు ఇలా ఆ రచయితకు సంబంధించినటువంటి విషయాలు అందులో ఉండొచ్చు కానీ కేవలం బైబిల్లో మాత్రమే కేవలం బైబిల్లో మాత్రమే పరలోకమందున్న దేవుడు సజీవుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుని మాటలు ఇందులో ఉన్నాయి దీని గురించి అపోస్త్రడైన పేతురు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలెను ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి మరొకసారి చూడండి ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి ఇదే కదా మనం సంఖ్యాకరణం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ అధ్యాయంలో బిలాము ఇస్రాయిల్ను శపించడానికి ఎంత ప్రయత్నం చేసినా బాలాకు బిలాము చేత ఇస్రాయిల్ను శపించేదానికి ఎంత ప్రయత్నం చేసినా సరే బిలాము ద్వారా కాలేదు కదా దేవుని ఆత్మ వచ్చినప్పుడు దేవుడు ఏమని దీవిస్తున్నాడో యథాతథంగా దీవించాడు అంటే ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడాడు తప్ప అవి ఆ వ్యక్తుల మాటలు కావు దీనినే అపోసరాడైన పేతులు అంటున్నాడు ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు ఈ మొత్తం బైబిల్లో ఉన్నవి దేవుని మాటలు దేవుడు ఆయా వ్యక్తుల ద్వారా ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో మాట్లాడినటువంటి మాటలు దేవుడు సజీవుడు కనుక ఆయన మాటలు సజీవమైనవి దీని గురించి ప్రభు నీసుక్రీస్తారు ఏమంటారు అంటే ఆకాశం గతించిపోయినా భూమి గతించిపోయినా దేవుడు సెలవిచ్చిన ఏ మాట కూడా సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు అని భూమి ఆకాశాలు గతించిపోవచ్చు కానీ దేవుని మాట స్థిరం శాశ్వతం దేవుని మాట తప్పిపోదు సున్న కాని కానీ అది నెరవేరేంత వరకు తప్పిపోదు ఉజ్జియా యోతాము అహాజు హిజ్కియాను యోధారాజుల దినములలో యోధాను గూర్చి యరుషులేవుని గూర్చి ఆమోజు కుమారుడనగు యషయాకు కలిగిన దర్శనము యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియగ్గము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేతని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఇక్కడ చూడండి యహోవా మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ ఎవరు వంట యహోవా మాట్లాడుతున్నాడు ఏమని ఆకాశం ఆలకించము భూమి శవయుగము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటే ఈ యశా గ్రంథంలో ఉన్న మాటలు దేవుడు మాట్లాడిన మాటలే తప్ప ప్రవక్త అయిన యషియా మాటలు కాదు ప్రవక్తైన యషియా తన ఇచ్చను బట్టి మాట్లాడిన మాటలు కాదు ఇవి ప్రవక్త అయిన యషియా నోటిని దేవుడు వాడుకొని దేవుని మాటలను వినిపించాడు ఆనాటి ప్రపంచానికి మనకు బాగా తెలిసినటువంటి సందర్భం ఇర్మియా అని దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకోవడం ఆ సందర్భంలో దేవుడు ప్రవచనం చెప్పమంటే ఇర్మియా నేను బాలు నేను చిన్నపిల్లాన్ని నేను చెప్పలేను అని అన్నప్పుడు ఇర్మియాకు దేవుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో ప్రవక్త అంటే ఎవరో ప్రవక్త తన సొంతంగా మాట్లాడాలా లేకపోతే ప్రవక్తకి దేవుడు మాటనిస్తాడా అనే దానికి ఒక స్పష్టత ఉంటుంది నేను చదివి నిపిస్తాను యహోవో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నాకు అంటే ఇర్మియాకు గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితని దేవుడు అంటున్నాడు ఇర్మియాతో గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించతనే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించతనే అందుకు అయ్యో ప్రభోగ యహోవా చిత్తగించము నేను బాలుడనే మాటలాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవా నాకు ఏలాగూ సెలవిచ్చను నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపువారు అందరు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవా వాక్ అప్పుడు యహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను తొమ్మిదవచన చూడండి అప్పుడు యహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఇర్మియా తన వయస్సును బట్టి భయపడుతున్నప్పుడు నేనేం మాట్లాడాలి నా వల్ల కాదు అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను నేను ఏవైతే నీకు ఇస్తానో వాటినే నీవు మాట్లాడాలి అంటే దేవుడు ఇర్మియాను తన బోరగా వాడుకుంటున్నాడు అంటే ఇర్మియా నోట నుండి వస్తున్నటువంటి మాటలు అయిన ఇర్మియా మాటలు కాదు అవి దేవుని మాటలు అంటే ఇర్మియా గ్రంథం అంతా దేవుని మాటలే ఉన్నాయి దేవుడు ప్రవక్త అయిన గేల్తో ఏమంటున్నాడు చూద్దాం ఆ ఏడు దినములు జరిగిన తర్వాత యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను ఏడు దినముల తర్వాత యహోవా వాక్కు యహెజ్ ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను అంటే పదిహేడు వస్తువులు ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు ఏమను మాట్లాడుతున్నాడు నరపుత్రుడా అంటే ఎహేజ్ నరపుత్రుడా ఇస్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము ఎహేజ్ గేల్కు దేవుడు తన మాటను బయలుపరిస్తే ఆ మాటను యథాతథంగా చెప్పడమే యహెస్ గేల్ చేసిన పని అంటే ఎహెజ్గేల్ గ్రంథం నిండా ఉన్నవే దేవుని మాటలు సాక్షాత్తు దేవుని మాటలు సృష్టికర్త దేవుని మాటలు చాలామంది దేవుడు కనిపించడేంటి దేవుడు కనిపించి మాట్లాడేంటి అని అంటున్నారు దేవుడు ఆయా కాలాల్లో ప్రవక్తలకు కనిపించి ప్రత్యక్షమై ఆయన మాటల్ని వారి నోటి ద్వారా ఆ ప్రపంచానికి వినిపించాడు ఆ మాటలే ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి అంటే బైబుల్ చదువుతున్నామంటే దేవుని మాటను వింటున్నాము అనే బైబుల్ చదువుతున్నామంటే దేవుని మాటను సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశంలో సృజించినటువంటి జీవం కలిగినటువంటి దేవుని మాటలను మనం వింటున్నాము అని అర్థం మనం ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో లేవు ప్రవక్త అయిన ఏషియా కాలంలో లేవు ప్రవక్తైన ఎహ్గల్ కాలంలో లేవు కానీ ఏషియా ద్వారా దేవుడు ఆనాటి ప్రపంచానికి ఏ మాటలు సెలవిచ్చాడో మనం యష్యా గ్రంథాన్ని చదివినప్పుడు ఆనాటి ప్రజలతో దేవుడు ఏం మాట్లాడాడో మనం అనుభవించవచ్చు మనం ఇరిమ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆనాటి ప్రపంచంతో దేవుడు ఏం మాట్లాడాడో మనం అనుభవించవచ్చు మనం యహెస్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆనాటి ప్రపంచంతో దేవుడు ఏం మాట్లాడాడో మనం అనుభవించవచ్చు అంటే ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని దేవుని మాట్లాడినప్పుడు బైబుల్ చదువుతున్నాం అంటే దేవునితో గడుపుతున్నాం దేవుని మాటలు వింటున్నాము అని అర్థం మిగిలినటువంటి పుస్తకాలు మానవుల ఇచ్చను బట్టి వ్రాయబడినవి మానవుల ఊహను బట్టి మానవుల జ్ఞానాన్ని బట్టి మానవుల అనుభవాన్ని బట్టి మానవుల ఆలోచనలు బట్టి వ్రాసినటువంటి పుస్తకాలు వాటి రచయితలు మనుషులు కాబట్టి మనుషుల మాటలు మనుషుల్ని మార్చలేవు కానీ బైబుల్ నుండి దేవుని మాటలు కాబట్టి దేవుని మాటలు మన జీవితాన్ని మారుస్తాయి సజీవుడైన దేవుని నోట నుండి వచ్చిన మాటలు జీవం కలిగిన మాటలు కనుక అవి మనల్ని మారుస్తాయి దీని గురించి కథ దేవుని మాట ఎలాంటి ప్రభావం కలిగింది దేవుని మాట మనల్ని ఎలా మారుస్తుంది అనే దానికి అద్భుతంగా వర్ణించాడు నేను చదివినిపిస్తాను ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యం జీవం కలిగింది ఎందుకంటే సజీవుడైన దేవుని నోటి నుండి వచ్చిన మాట జీవం కలిగిందే కదా బలము గలదే మనుషులుగా మనం మాట్లాడిన మాటకి బలము లేకపోవచ్చు చాలా గాల్లో కలిసిపోవచ్చు కానీ దేవుని మాట బలము గలదే రెండనుసులు గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి చాలా పదునైంది దేవుని మాట ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో హృదయం యొక్క తలంపులను ఆలోచనలు పరిశోధిస్తుంది కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు మన అంతరంగంలో యుద్ధం జరుగుతుంది ఎలాగైతే డాక్టర్ చేతిలోని కత్తి రోగి శరీరంలోని కల్మషాన్ని తీసివేస్తుందో ఆ ఇన్ఫెక్షన్ తీసివేస్తుందో అలా వాక్యం వింటున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు మన అంతరంగంలో ఆత్మ సంబంధమైన ఆపరేషన్ జరుగుతుంది మన హృదయంలో ఉన్నటువంటి పాప ఆలోచనలు చెడు ఆలోచనలు మన అంతరంగంలో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపానికి ఆపరేషన్ జరుగుతుంది ఎలాగైతే డాక్టర్ చేతిలో ఉన్న కత్తి రోగి శరీరంలో కల్మశాన్ని మాలిన్యాన్ని ఇన్ఫెక్షన్ని చెడిపోయినటువంటి అవయవాలను తీసివేస్తుందో అలా మన అంతరంగంలో ఉండే చెడుతనాన్ని దేవుని వాక్యం తీసివేస్తుంది కారణం ఏంటంటే దేవుని వాక్యం సజీవమైంది దేవుని వాక్యం బలం కలిగింది దేవుని వాక్యం వాడి అయింది దేవుని వాక్యం ప్రాణ ఆత్మల్ని కీళ్ళని మూలుగుని విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది అని హెబ్రిగ్రద్ధ గత దేవుని వాక్యానికి ఉన్నటువంటి విశిష్టతను గురించి వ్రాస్తున్నాడు ఇలాంటి లక్షణం ప్రపంచంలో మిగిలినటువంటి పుస్తకాల్లో ఏ పుస్తకంలో వ్రాయబడిన మాటకైనా ఉందా ఇలా సజీవమై బలము గలదే వాడిగలదే ప్రాణాత్మ దేహాలని కీలని మూలుగుని విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క ఆలోచనల్ని తలంపుల్ని శోధించేటువంటి మన అంతరంగాన్ని శోధించేటువంటి లక్షణం ప్రపంచంలో ఉన్న పుస్తకంలో ఏ వాక్యానికైనా ఉందా ఉండదు ఎందుకంటే వాటిని వ్రాసింది మానవులు కాబట్టి వారి ఆలోచనలు వారి అనుభవాలు వారి జ్ఞాపకాలు వారి తెలివి కాబట్టి ఆ మాటలకి జీవం ఉండదు ఆ మాటలకి జీవం ఉండదు సజీవుడైన దేవుడు మాట్లాడిన మాటే జీవం కలిగిన మాట అదే క్రియ జరిగిస్తుంది నేనేం చెప్తున్నాను అంటే సంఖ్యాకాండం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో అధ్యాయులో బిలాము బహుమానం కోసం ఎంత శపిద్దామని ప్రయత్నం చేసినా సరే బెలాము నోటిని దేవుడు తన స్వాధీనంలోకి తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి దేవుడు బాలాకుతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు బెలాము ద్వారా ఇస్రాయుల్కి భవిష్యత్తులో ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అంటే భవిష్యత్ తరాలకి దేవుడు ఇస్రాయిల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేయాలనుకుంటున్నాడు ఆ మాటలు యథాతథంగా బిలామ నోటు వచ్చేటట్టుగా దేవుడు చూసుకున్నాడు అంటే బైబుల్ ఉన్న ప్రతి మాట దేవుని మాట జీవం కలిగిన మాట వాటిని వ్రాసిన వాళ్ళు వాటిని పలికిన వాళ్ళు వాటిని పాడిన వాళ్ళు వీళ్ళు మనుషులే కావచ్చు అది మోసే కావచ్చు అది ఆమోస్ కావచ్చు అది హెహిజేలు కావచ్చు అది హోషే కావచ్చు సమూలు కావచ్చు ఎవరైనా సరే చివరికి సవులు సవులు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన మీదకి ఆత్మ రావడం ఆయన ప్రవచించడం మనం చూస్తాం కదా అంటే బైబుల్ నిండా ఉన్నవి దేవుని మాటలు ఈ దేవుని మాటల్ని నీవు ఎంతసేపు ధ్యానిస్తున్నావు ఎంతసేపు చదువుతున్నావు మనం బైబుల్ చదువుతున్నావు అంటే దేవుని మాటలు వింటున్నాం మనం బైబుల్తో గడుపుతున్నామంటే దేవునితో గడుపుతున్నాం ఎవరైతే బైబుల్ చదువుతారో ఎవరైతే బైబుల్తో ఎక్కువ గడుపుతారో వాళ్ళ జీవితాన్ని దేవుడే మారుస్తాడు ఎందుకంటే దేవుని మాటలు జీవం కలిగినవి అవి మన అంతరంగానికి శస్త్రచికిత్స చేస్తాయి ఆపరేషన్ చేస్తాయి కాబట్టి బైబుల్ చదవండి సమయముందు అసమయం ముందు బైబుల్ చదవండి లేఖనాలు ధ్యానించండి ఎందుకంటే అవి దేవుని మాటలు కాబట్టి ఇర్మ్యా గ్రంథాన్ని చదువుతున్నామంటే ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిన మాటల్ని మనం వింటున్నాం ఈ కాలంలో అని అర్థం యహెస్గల్ గ్రంథం చదువుతున్నాం అంటే యహెస్గల్ ద్వారా దేవుడు మాట్లాడిన మాటల్ని ఈ కాలంలో వింటున్నాం అని అర్థం గ్రంథం చదువుతున్నాం అంటే యశ ద్వారా దేవుడు మాట్లాడిన మాటల్ని ఈ కాలంలో మనం వింటున్నాం అని అర్థం కీర్తన గ్రంథంలో చాలా భాగం కీర్తనలకి రచయితల పేర్లు లేవు రచయితల పేర్లు ఉన్నా లేకపోయినా ఆ కీర్తన దేవుని మూలముగా వాళ్ళు పలికారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపంతో వాళ్ళు పలికారు యోహన్ స్వార్త పదకొండవ అధ్యాయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు సమాధిలోంచి బయటికి పిలిచిన తర్వాత లాజు సజీవుడిగా బయటకు వచ్చిన తర్వాత ఈ సమాచారాన్ని చూసి అనేకమంది ప్రభు నయేసుక్రీస్తు వారిని విశ్వసించారు అయితే కొంతమంది పరుగు పరుగును వెళ్ళి ఈ సమాచారాన్ని పరిశైలకు అందించారు ఆనాటి యోధామాత పెద్దలకి అందించారు ఏసు ప్రభు చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించాడు నాలుగు రోజుల వ్యక్తిని చనిపోయి సమాధిలో పెట్టబడినటువంటి నాలుగు రోజుల శవానికి ప్రాణం పోసాడు ప్రభు అయిన యేసుక్రీస్తారు అనే మాట యోధామత పెద్దలకు తెలియజేయగానే వాళ్ళందరూ మహాసభను కూర్చి ఆ మహాసభలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ప్రభు అని ఎలా చంపాలి ఎప్పుడు చంపాలి అనేటట్టుగా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట నేను చదివినిపిస్తాను కాబట్టి ప్రధాన యాజకులను పరిశైలను మహాసభను సమకూర్చి మనమేమి చేయిచున్నాము ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయిచున్నాడే మనం ఆయనను ఈలాగూ చూచుచూ ఊరకుండి నెడల అందరూ ఆయన ఎందు విశ్వాసముంచెదరు అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పి అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు మన జనమంతయు నశింపకుండినట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను తనంతట తానే ఈలాగు చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండిన కనుక యేసు ఆ జనమ కొరకును ఆ జనమ కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను ప్రవచనం అంటే అది మనుషుని ఇచ్చనబట్టి కలిగేది కాదు మనుషులు పరిశుద్ధాత్మ వలన దేవుని మూలంగా పలకడం కదా ప్రవచనం అంటే కయప ఆ మహాసభలో ఏమని చెప్పాడు అంటే మన జనమంతా నశించకుండా ఉండాలంటే యూదులందరూ నశించకుండా ఉండాలి అంటే ఈ జనం కోసం ప్రభుని చంపాలి అని చెప్పాడు లేవి ఖండంలో ప్రధాన యాజకుడు ఏం పనిచేస్తాడు మనుషులకి దేవునికి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తాడు మనుషులకి దేవునికి మధ్య ఎలా మధ్యవర్తిత్వం వహిస్తాడు పాపం చేసిన వాడి పాపాలని ఆ బలిపశువు మీదకి పంపిస్తాడు ప్రధాన యాజకుడు తర్వాత దాన్ని వదించి దాని రక్తాన్ని తీసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్తాడు కదా ఇలా ప్రజలను వారి పాపాల నుండి విడిపించడానికి ప్రధాన యాజకుడు ప్రత్యక్ష కూడా పనిచేస్తూ ఉంటాడు కదా అలా కయప ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు కాబట్టి ఆయనకు తెలియకుండానే మహాసభలో మాట్లాడుతున్నాడు ఏమని జనమంతా నశించకుండా ఉండాలంటే జనమందరి కోసం ఒకడు మరణించాలి ఇది మంచిది కాబట్టి యేసు ఏసుప్రభుని చంపుదాం అంటే ఇక్కడ జనం అందరి ప్రాణం ఒకవైపు ఉంటే ప్రభు అయిన ఏసుక్రీస్తారు ప్రాణం ఒకవైపు ఉంది ఈ జనమంతా నశించడం కావాలన్నా లేకపోతే ఏసుప్రభు ఒక్కడు మరణించడం కావాలన్నా ఏసుప్రభు ఒక్కడు మరణిస్తే ఈ జనమంతా విడిపించబడతారు లేదా ఏసుప్రభు తప్పించబడితే ఈ జనమంతా మరణిస్తారు దీన్నే కదా ప్రభు నేసుక్రీస్తారు గెచ్చవన్న తోటలు అన్నాడు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయత నుంచి తొలగించు అన్నాడు ఏమి సాధ్యమైతే ప్రభు నయేసుక్రీస్త మరణం ద్వారా కాకుండా ప్రపంచం పాపానికి ప్రాయశ్చితం పొందుతుంది అంటే కనుక ఈ గిన్నె నాయత్య నుంచి తొలగించు లేదు నేను మరణించాల్సింది అంటే కనుక నేను నీ చిత్తాన్నే చేస్తానని ప్రభు నేసుక్రీస్తారు అంటారు కదా అంటే ప్రధాన యాజకుడైన కైప తనకు తెలియకుండానే జనమంతా నశించకుండా ఉండడానికి ఒకడు మరణించడం మంచిది కాబట్టి ప్రభు నేసుక్రీస్తాను చంపుదాం అని కయప చెప్పాడంట అయితే ఇక్కడ రావడం మాట ఏంటంటే ఆయనకు తెలియకుండానే ప్రవచించాడు అంటే ఆ మహాసభలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన యాజకుడైన కయపాను ప్రేరేపించి ప్రభువైన సార్ మరణాన్ని గురించి మాట్లాడేటట్టుగా వారికి సలహా ఇచ్చేటట్టుగా చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంటే యేసు ఆ జన్మ కొరకును ఆ జన్మ కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చటకును చావనై ఉన్నాడని ప్రవచించను ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం లేకుండా ప్రపంచానికి పాపక్షమాపణ లేదు కాబట్టి ప్రభుని యేసుక్రీస్ సార్ ప్రాణం పెట్టాల్సిందే ప్రాణం పెట్టాలి అంటే ప్రధాన యాజకులు కానీ పరిశైలు కానీ ప్రభువు నేసుక్రీస్తారు బంధించి ఆయన్ను ఎక్కించాలి అప్పుడే కదా ప్రభు యేసుక్రీస్తారు వ్యక్తం కలుస్తాడు కాబట్టి ప్రభు మరణం కోసమని కయపా నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడు ఆ సభలో అయితే అందరూ అనుకుంటున్నారు కయ్యఫ మాట్లాడుతున్నాళ్లే మాలాగే ప్రభు అంటే గెట్టదు కాబట్టి అనుకుంటున్నారు కానీ కయఫా నోటి ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు ప్రవచనం చెప్పిస్తున్నాడు అని ఆ సభ వాళ్ళకు తెలియదు అంతేందుకు ఏశగ్రంథం యాభై మూడవది చదివితే మొత్తం అంతా ప్రభు ఏసు సిర్చినటువంటి వర్ణన వందల సంవత్సరాల క్రితం గురించి ఎలా ప్రవచించాడు అంటే మాట్లాడింది యశయాని అయినా సరే యశయాను ప్రేరేపించింది పరిశుద్ధాత్మ దేవుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు బైబుల్ ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వెలువడినటువంటి మాటలు దేవుని మాటలు అజీవుడైన దేవుని మాటలు కాబట్టి ప్రతి క్రైస్తవుడు భోజనం చేయకపోయినా పర్లేదు నీళ్లు జరకపోయినా పర్లేదు సమయం లేకపోతే ఖచ్చితంగా ప్రతిరోజు బైబుల్ చదవాలి ఎంత సాధ్యమైతే అంత బైబుల్ చదవాలి ఎందుకంటే ఇవి దేవుని మాటలు ఇవి దేవుని మాటలు ఈ దేవుని మాటలు చదువుతున్నప్పుడు అంటే మనం వింటూ ఉన్నప్పుడు అక్షర రూపంలో మనం వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు సజీవమైనవి కాబట్టి బలము కలిగినవి కాబట్టి వాడి అయినవి కాబట్టి అవి ప్రాణాత్మల్ని కీళ్ళని మూలుగుని విభజించినంత మట్టుకు లోపలికి దూర్చు మన హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తాయి కాబట్టి మన అంతరంగానికి శస్త్రచికిత్స జరుగుతుంది అప్పుడే సెలవు మీద ప్రాణం పెట్టిన ప్రభుైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని మనం గౌరవించగలుగుతాము ప్రభున యేసుక్రీస్తు వారికి విరోధంగా పెట్టినటువంటి ఆ సభలో పరిశుద్ధాత్మ దేవుడు కయపాను వాడుకొని ప్రభువు యేసుక్రీస్తుని చంపవలసినగా ప్రవచించాడు అంటే వారి ఆలోచనలో ప్రభుైన యేసుక్రీస్తు మరణాన్ని ఉంచాడు అంటే ప్రభుైన యేసుక్రీస్తు వారి మరణం లేకుండా ఈ ప్రపంచానికి పాప ప్రాయశ్చిత్తం లేదు ఈ ప్రపంచానికి విమోచనం లేదు ఈ ప్రపంచం దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేదు కాబట్టి ప్రభు నేసుక్రీస్ సార్ మరణించాల్సిందే ప్రభు నేషుక్రీస్వామి శివుడిలో ప్రాణం పెట్టాడు ఆయన రక్తం గార్చాడు అయితే ఆ ప్రభు నేసుక్రీస్ ప్రాణత్యాగాన్ని మనం గౌరవించాలి అంటే ప్రతి విషయంలో ప్రభు నేసుక్రీస్ ప్రాణత్యాగానికి లోబడి బ్రతకాలి అంటే ప్రభువైనసుక్రీస్ రక్తాన్ని బట్టి మనం నూతన సృష్టిగా మారాలి అంటే ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ బైబుల్ లేఖనాల్ని దేవుని మాటల్ని సజీవుడైన దేవుని మాటల్ని మనం ప్రతినిత్యం చదువుతూ ఉండాల్సి ఉందే నేనేం చెప్తున్నాను అంటే సంఖ్యాకండ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయంలో బిలాం ఎంత ప్రయత్నం చేసినా సరే ఇస్రాయల్ను శపించడానికి బిలాము నోటిని దేవుడు ఆధీనంలో తీసుకున్నాడు అంటే బైబిల్ ఉన్న ప్రతి మాట దేవుని మాట ఈ దేవుని మాటను నిర్లక్ష్యం చేయకండి భోజనాన్ని నిర్లక్ష్యం చేయండి పర్వాలేదు కానీ దేవుని మాటను నిర్లక్ష్యం చేయకండి మీరు ఎప్పుడైతే ఎంతసేపు అయితే దేవుని మాటలు చదువుతారో దేవుని మాటలతో గడుపుతారో ఆ దేవుని మాటలే మన అంతరంగానికి శస్త్రచికిత్స చేస్తాయి అలా సెలవు మీద ప్రాణం పెట్టిన ప్రభు నేసుక్రీస్తారు ప్రాణత్యాగాన్ని మనం ప్రతి విషయంలో గౌరవించేటట్టుగా మనల్ని చేస్తాయి